లో మనకి ఒక సర్ప్రైజ్ కూడా ఉందన్నమాట. ఒక వెల్ నోన్ సెలబ్రిటీ క్యామెరా రోల్ అయితే చేశారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినివ్యూ విత్ ఎస్ టీమ్. ఈ రోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి ఈ సినిమాలో మనకి వెల్ నోన్ యాక్టర్స్ ఎవరంటే నవదీప్ గారండి. నవదీప్ గారిని మనం చాలా సంవత్సరాల తర్వాత ఒక మూవీలో హీరో కింద అయితే చూడబోతున్నాం. డైరెక్టర్ అవనిద్ర గారు ఆయన ఎక్కడో కొండల్లోకి వెళ్ళి కథ రాసుకున్నానని చెప్పి మనకి ఇంటర్వ్యూలో అయితే చెప్పారన్నమాట. సినిమా కింద తీసిన తర్వాత మనకి వర్త్ అనిపించిందా లేదా, మనం టికెట్ కొనొచ్చా లేదా, ఈ మూవీకి అనేది మనం డీటెయిల్ రివ్యూలో అయితే చూద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సంబంధం కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాం. ఈ రివ్యూని కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ అయితే చేయండి. స్టోరీ లైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో నవదీప్ గారి పేరు వచ్చేసి మౌలి అనమాట. ఈ మౌలికి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు విడిపోవడంతో అక్కర్లేని కొడుకుని అయితే వదిలేస్తారు. మన మౌలి వచ్చేసి వాళ్ళ తాతగారి దగ్గర పెరుగుతాడు అనమాట. సమాజానికి చాలా దూరంగా మనుషులతో కలవకుండా పెరుగుతూ ఉంటాడు. ఇతను బాగా సెల్ఫిష్, అందరూ ఇతను నచ్చినట్టు ఉండాలని ఒక క్యారెక్టర్ అనమాట ఇతన్ని. మన మౌలికి ఒక ఆర్టిస్ట్, ఒక కళ అయితే ఉంది, తను ఒక పెయింటర్ అనమాట. అలా పెయింట్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి పిక్చర్ అయితే పెయింట్ చేస్తాడు. తను కోరుకున్నట్టు ఒక అమ్మాయి అయితే కొన్ని సందర్భాల వల్ల ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయిని ఎలా కావాలనుకున్నాడు, కొన్ని రోజుల తర్వాత అమ్మాయిని ఎలా మార్చుకోవాలనుకున్నారు, ఆ అమ్మాయి ఏం జరిగింది, ఆ తర్వాత తన ఇన్సిడెంట్స్ని ఎలా ఫేస్ చేశారు అనేది మనం మూవీలో అయితే చూడాలి. మూవీలో మనకి ఒక సర్ప్రైజ్ కూడా ఉందన్నమాట. ఒక వెల్ నోన్ సెలబ్రిటీ క్యామెరా రోల్ అయితే చేశారు. ఆ క్యామెరా రోల్ గురించి చెప్తే స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి అది మూవీలో అయితే చూడండి. అసలు ఆ క్యామెరా రోల్ అతనే అని చెప్పి గుర్తుపడడానికి నాకైతే చాలా సేపు పట్టింది అనమాట. వాటికి ఆ రేంజ్లో మేకప్ చేసిన మేకప్ మ్యాన్ అయితే మెచ్చుకోవాలి, అసలు గుర్తుపట్టలేని విధంగా అయితే ఉన్నాడు. కానీ ఆ క్యామెరా రోల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇలా మూవీ మొత్తం చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బాగుందనా, నిజం బాగుంది, బాగుందనా అంటే ఇట్స్ అన్ గుడ్ మూవీ అనమాట. మూవీ ఏ రకంగా గుడ్ మూవీ అంటే రైటింగ్ పరంగా, స్టోరీ లైన్ పరంగా, అలాగే విజువల్స్ పరంగా ఒక గుడ్ మూవీ, ఒక గుడ్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇస్తుంది. మూవీలో ఫస్ట్ హాఫ్ కొంచెం మనకి చిరాకు తెప్పించిన, సెకండ్ హాఫ్ అయితే సాటిస్ఫై చేసి బయటకైతే వదులుతాడు మనల్ని డైరెక్టర్. నీ ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే వద్దండి, ఫ్యామిలీతో అయితే చూడకండి. కొన్ని 18+ సీన్స్ అయితే ఉన్నాయి, కొంచెం అయితే ఇబ్బంది అయితే పడతాయి. ఓవరాల్గా ఈ మూవీ పాజిటివ్స్ మాట్లాడుకుంటే మన నవదీప్ గారి 2.0 చూసాం నిజంగా మూవీలో. ఆయనలో ఒక కొత్త నటుడిని అయితే చూసాం, అదొక పాజిటివ్. అయితే విజువల్స్ ఒక పాజిటివ్, స్టోరీ లైన్ ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. మూవీ ఫస్ట్ నుంచి యూత్ని అట్రాక్ట్ చేస్తాను వచ్చింది. సో మూవీ అయితే యూత్ అందరికీ నచ్చుద్ది, యూత్ అందరూ హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే అంత అని చెప్పలేము. కానీ మూవీలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక మగాడి మైండ్ సెట్ని బాగా రీడ్ చేశాడు డైరెక్టర్. మొత్తం ఫుల్ డెప్త్లో చూపిస్తాడు మనకు మూవీని. అయితే మొత్తం మగవాడి మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందని చెప్పి ఫుల్ డెప్త్గా స్టడీ చేసి డైరెక్టర్ అయితే కథ రాసుకున్నాడు. అది కూడా బాగా వర్కౌట్ అయింది. నాకైతే బాగా నచ్చింది మూవీ, ఒక గుడ్ మూవీ అని చెప్పాను కదా. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5/5. మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అనేది కింద అయితే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి.